नमस्ते पद्मनाभाय नमो हृत्पद्मवासिने पद्मासनस्थदेवाय शिवानन्दाय ते नमः नमः शिवानन्द नमो यतीन्द्र सन्मार्गदर्शि मम देशिकेन्द्र नमाम्यहं त्वच्चरणारविन्दौ कृपाकटाक्षं कुरु देव नित्यम् शरीरं त्वदीयं मनोऽपि त्वदीयम् त्वदीयं च प्राणं त्वदीयम् सर्वं त्वदीयं मदीयं न किञ्चित् शिवानन्द मे देहि हस्तावलम्बम् शिवानन्दनामामृतानन्दवृत्तिः शिवानन्दपादारविन्दानुरक्तिः शिवानन्दसेवा परत्वं हि देहि शिवानन्द मे जन्म जन्मान्तरे रमणीय वपुं देवं रमणीय समाश्रितं रमणीयं शिवानन्द रमणं प्रणमाम्यहं रमणीयं शिवानन्द रमणं प्रणमाम्यहं रमणीयं शिवानन्द रमणं प्रणमाम्यहं रमणीयं शिवानन्द रमणं प्रणमाम्यहं रमणीयं शिवानन्द रमणं శ్రీ శివానంద గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. అందరికీ విజయదశమి అమ్మవారి శరన్న నవరాత్రుల సందర్భంగా శుభాకాంక్షలు.
ఏ వ్రతం చేసినా మనకు అనేక పండుగలు ఉన్నాయి. ఉగాది మొదలు నుంచి శివరాత్రి, దసరా, కృష్ణాష్టమి, హనుమ జయంతి, శ్రీరామనవమి, ఇట్లా మనకు అన్ని పండుగలు ఉన్నాయి. ఎందుకు మనం పూజలు చేయాలి అంటే బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనం పూజ చేసినా పూజ చేయకపోయినా, భగవంతుడిని నమ్మినా నమ్మకపోయినా మన కోరికలు తీరుతాయి. అయితే భగవంతుడిని ఆశ్రయించడం వల్ల మనశ్శాంతి వస్తుంది. కోరికల కంటే కూడా మనశ్శాంతి చాలా ముఖ్యమైనది. శాంతి చాలా గొప్ప. ఇంతకంటే గొప్ప ఉద్దేశం ఏంటంటే, భగవంతుడు ఏదైనా వస్తువులు తయారు చేసి మనం కుండలు చేస్తాం, పెడతారు చేస్తాం, చెట్లు చేస్తాం, ఎన్నో చేస్తాం, కానీ ఆధారం బట్టి ఎన్నో బంగారు నగలు చేసుకుంటాం. ఆధారం బంగారం, ఎన్ని ఆభరణాలు చేసినా గణపతి చేస్తాం అనుకోండి బంగారంతో చేస్తాం, అందులో ఎలకం చేస్తాం అనుకోండి బంగారంతో చేస్తాం. ఎలక ఎంత విలువ ఉందో గణపతికి అంతే విలువ బంగారం. అట్లానే భగవంతుడు సృష్టి చేసినప్పుడు ఆయన ఏం చేశాడంటే తనలో భాగంగా తన్నే మనలాగా సృష్టించాడు. మనలో ఉన్నది పరమాత్మ వస్తువే, మనలో ఉండే పరమాత్మ వస్తువు లేదు. మనందరినీ మనుషుల్ని పశుపక్షాదని సృష్టి అంతా కూడా పరమాత్మ తనలోంచే తనలో భాగాన్ని తీసి తనే పదార్థాలు తయారు చేశాడు. ఇన్ని రకాల చెట్లు, ఇన్ని రకాల పశువులు, పక్షులు, అనేక రకాలుగా సృష్టి చేశాడు. కానీ సృష్టి అంతా తనే ఉన్నాడు. వేరే పదార్థాన్ని ఉపయోగించలేదు. మనిషి ఉండి మట్టి చేయ, మట్టితో కొండ చేయటం పరమాత్మే తానే తనలో నుంచి భాగాన్ని తీసి తనే చేశాడు. అయితే మనందరం కూడా భగవంతుడు మర్చిపోయాం, భగవంతుడిని మర్చిపోయాం మనం. నేను భగవత్ స్వరూపం అని మర్చిపోయాం. ఎందుకంటే మనకి ప్రపంచం మీద మోహం ఉంటుంది, ప్రపంచం మీద ఇష్టం ఉంటుంది, అందువల్ల భగవంతుని మర్చిపోయాం. ఈ మర్చిపోవటం కోరికతో నా స్వామి నా కోరిక తీర్చని దీక్షలు తీసుకుంటాం, ఏవో పూజలు చేస్తాం, వ్రతాలు చేస్తాం, యజ్ఞాలు చేస్తాం, గుళ్ళు ప్రదక్షిణాలు చేసుకుంటాం, ఇన్ని చేస్తాం, మంచిదే. కానీ ఇట్లా చేయగా 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 ఎప్పుడో ఒకరోజు మనకి నేనే పరమాత్మని, నన్ను నేనే పూజ చేసుకుంటున్నాను, నేను నాకు ఈ సృష్టి లేదు, కోరిక లేదు, నాలో ఉన్నది ఏది ఉందో దుర్గామ్మవారిలో అదే ఉంది, ఆంజనేయుడిలో అదే ఉంది, కృష్ణుడిలో అదే ఉంది, ప్రతి మనిషిలో అదే ఉంది. భగవంతుడు నేను ఒకటే అని తెలియటం కంటే కూడా నేను నా చుట్టూ ఉన్న ప్రపంచం ఒకటే, నా ఎదురుగా ఉన్నవాళ్ళు నాలో ఉన్న వస్తే వాళ్ళల్లో ఉంది అని మనకు అర్థమైన రోజున కల్మషం ఉండదు, ద్వేషం ఉండదు, కోపం ఉండదు, సమాజం శాంతితో ఉంటుంది. అందుకనే ఈ పూజలు వచ్చినాయి. పూజల వల్ల కోరికలు తీరటం కాదు, ఒకటి తీరుతుంది, ఒకటి తీరదు. నమ్మనవాడు మనకంటే బాగున్నాడు, దేవుణ్ణి నమ్మనవాడు మనకంటే సుఖంగానే ఉన్నాడు, వాడికి ఏ దుఃఖం లేదు. ఇంకా మనకన్నా పూజలు చేసుకోవాలి, తెల్లారుదాము లేవాలి, ఉపవాసం ఉండాలి, దీక్షలు ఉండాలి, వాడికి అదేది లేదు. కానీ వాడికి బాగానే కలిసి వస్తుంది అంటే పూర్వ పుణ్యం చేత మీరు పుణ్యం చేసున్నారా మీకు కలిసి వస్తుంది, పాపం చేశారా మీకు కష్టాలు వస్తాయి. అందుకని పుణ్య కర్మ, పుణ్యఫలం, పాపఫలం ఇవన్నీ కర్మను బట్టి, మనం చేసుకున్న కర్మను బట్టి, మన ఆలోచనను బట్టి ఉంటాయి. కానీ నేను భగవత్ స్వరూపాన్ని, నాలో ఉన్నది అమ్మవారు నాలోనే ఉంది అని, నాలోనే ఉందా అన్నాకేం చేస్తాడు, అందరిలో ఏముందో చూస్తాడు. ఇప్పుడు మనందరం చూస్తాం, మనం వంట పెళ్ళిళ్ళకి వెళ్తాం, వడ్డానికి కూర్చుంటాం, వడ్డానికి కూర్చొని భోజనానికి కూర్చోగానే మన ఇస్తళ్ళు వేసాక పక్కిస్తళ్ళు కూడా చూస్తాం ఏముందని, వాడికి అదే వడ్డం చేశాడా, ఏమన్నా ఎక్కువ వేశారా తక్కువ వేశారా. అట్లానే మనలో భగవంతుడు చూసిన తర్వాత పక్కవాళ్ళు కూడా అంతే ఉందా, ఏమన్నా తక్కువ ఉందా, మరి వీడు పాపి కదా, వీడు దొంగ కదా, వీడు చెడ్డవాడు కదా, వీళ్ళు కూడా అంతే ఉన్నాడా పరమాత్మ అని చూడటం ఒక ప్రశ్న వస్తే, ఎప్పుడైతే అట్లా పక్కకు చూశాడో, ప్రతి వ్యక్తిలో చూశాడో అక్కడ అదే కనపడుతుంది. అమ్మ ఈ మంచి చెడ్డలు భౌతిక దేహానికి సంబంధించినవే కానీ లోపల వస్తువు పరమాత్మే ఉన్నాడు. సూర్యుడు వచ్చాడు, దొంగతనాలు చేసేవాళ్ళు ఉన్నారు, తాగేవాళ్ళు ఉన్నారు,
పిచ్చి పనులు చేసేవాళ్ళు ఉన్నారు, అదే సూర్యుని ఆధారం చేసుకొని మంచి పనులు చేసేవాళ్ళు ఉన్నారు, వ్యవసాయం చేసుకునేవాళ్ళు ఉన్నారు, రాజకీయం చేసేవాళ్ళు ఉన్నారు, ఎంతోమంది ఉంటారు. ఆ సూర్యుడికి ఏం సంబంధం లేదు. అట్లానే మనలో ఉన్న పరమాత్మ ఒకళ్ళ మీద ఆధారంగానే ఒకళ్ళ మీద కోపంగానే ఆయనకి లేదు. మీరు పూజ చేసినా మీ మీద అదే ప్రేమ ఉంటుంది. మీకు పుట్టవలసిన పిల్లలు పుడతారు, మీకు రావాల్సిన పదవులు వస్తాయి, మీకు రావాల్సిన ఉద్యోగాలు వస్తాయి, మీ వ్యవసాయం బాగుంటుంది, మీ పాడి పంటలు బాగుంటాయి. చేసి చూడండి, ఒక నాలుగేళ్ళు దేవుడి దండం పెట్టుకుంటే బాగానే ఉంటుంది, కానీ శాంతి ఉండదు. కలిసి రాకపోవటం, కలిసి రావటంలో శాంతి లేదు. శాంతి కలిసి వస్తే అన్నీ కలిసి వచ్చినట్టే. శాంతి అద్భుతమైంది, బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నేను గత కొద్ది కాలంగా ఏమో నాకు తోచింది ఏమిటంటే, మనం ఏ రకంగా భగవంతుని మన హృదయంలో చూసుకోవాలి. ఆచార విధుల కంటే కూడా, ఆచార విధులు మనం చేసుకుంటున్నాం, దసరా చేసుకుంటున్నాం, కృష్ణాష్టమి, గురువుగారి నవరాత్రులు, అట్లానే కార్తీక మాసం చేసుకుంటున్నాం, అన్ని మాసాలు చేసుకుంటున్నాం, ఇది మంచిదే. కానీ ఎప్పుడు దండం పెట్టినా ఈ రోజున అడగండి, ఈ 9 రోజులు మీరు ఏం అడిగినా అడగపోయినా ఈ ఒక్కరోజు నాకు శాంతి కావాలి, నాకు సత్యం దర్శనం కావాలి, అందరిలో ఉన్నా ఉంటున్నావు కదా అది నాకు కనపడు నువ్వు అని అడగండి. అన్నీ అడగండి, పిల్లల్ని అడగండి, ఉద్యోగంలోని చదువు అడగండి, పెళ్ళి అడగండి, సంతానం ఏమన్నా అడగండి, కానీ నాకు సత్యం కూడా ఇవ్వు స్వామి, నువ్వు ఇవ్వగలవు ఉంటున్నావు కదా, నాకు ఆ సత్యాన్ని చెప్పు అని. ఇప్పుడు నా బోధ అంతా కూడా ఎక్కువ దీని మీదనే ఉంది, ఎక్కువ ఆచార వ్యవహారం కంటే కూడా హృదయంలో ఉన్న ఈశ్వరుని చూడమని. ఒక సత్యాన్ని నమ్మండి, చక్కగా 100 చోట్ల తిరగండి, ఏదో ఒక సత్యాన్ని నమ్మండి, శాంతిగా ఉండండి, కోరికలు తగ్గించుకోండి చక్కగా. కోరిక లేకపోతే అట్లండి, కోరిక లేకపోతేనే బాగా పనులు అవుతాయి. కోరిక ఉన్నప్పుడు కంటే కోరిందే అవుతుంది, కోరకపోతే కోరనవన్నీ కూడా అవుతాయి. కోరిక ఉంటే మీకు అడిగిన కోరిక తీరుతుంది. ఒకవేళ కోరిక లేదనుకోండి, మీరు అడగనవన్నీ కూడా అవుతాయి. చాలా చిత్రంగా ఉంటుంది, అయ్యో నేను అడగలేదే, పని అయిపోయిందే, భగవంతుడు నేను అడగలేదే, నాకు పని అయిందే, బస్సులో సీటు దొరికినట్టుగా, నదిలో నీరు దొరికినట్టుగా, శ్వాస ఆడుతున్నట్టుగా, గాలి పీలుస్తున్నట్టుగా, మనం అడగకుండానే మనకు భగవంతుడు అన్నీ ఇస్తాడు. అట్లా భగవంతుడిని హృదయంలో చూడటం, అందరిలో ఉన్నాడని భగవంతుని చూడటం వల్ల సమాజ శాంతి, సమాజంలో మంచి సౌభ్రాతృత్వం, అందరం కలిసి జీవించే అవకాశం. అప్పుడు భేద పేదలు అనేవాళ్ళు ఉండరు. గవర్నమెంట్ చేయదు, గవర్నమెంట్ బీదరికాన్ని పోగొట్టదు. ఇప్పుడు అందరు ప్రజలంతా కూడా గవర్నమెంట్ మీదనే ఆధారపడుతున్నారు, గవర్నమెంటే చట్టాలు చేస్తుంది. మన సంప్రదాయం చట్టం చేసింది, దానికంటే గొప్పది ఇంకోటి లేదు. సనాతన సంస్కృతిలో చట్టాలు లేవు, సంప్రదాయమే ఉంది. సంప్రదాయము అంటే విశేషంగా ఇవ్వదగలిగింది అది. కాబట్టి పరమాత్మని బాగా, అమ్మవారిని బాగా అడగండి, అమ్మా అందరిలో ఉన్నావు ఉంటున్నావు కదా, ముందు నాకు కనపడు, నాలో కనపడు, అందరిలో కనపడు, పోయి నాలో కనపడిపోయినా అందరిలో కనపడు, నా జీవనం బాగుంటుంది. అప్పుడు భార్య భర్తలు బాగుంటారు, తల్లి పిల్లలు బాగుంటారు, తండ్రి ఒక చోట, పిల్లలు ఆస్ట్రేలియా, ఆఫ్రికా, అమెరికా, వాళ్ళ జీవితం వాళ్ళు, మన జీవితం మనం, ముసలితనం చూసేవాళ్ళు లేరు, చదువులు అంటున్నారు, ఉద్యోగాలు అంటున్నారు, వ్యాపారాలు అంటున్నారు, ఎవరు దాన్ని వారు వెళ్ళిపోతున్నారు. ఇవాళ సమాజం విచ్ఛిన్నంగా మతాల చేత, కులాల చేత, కలహాల చేత, రాజకీయాల చేత అనేక రకాలుగా మనలో భేదభావం వచ్చింది. ఇవన్నీ పోవాలంటే ఉన్నది పరమాత్మే అన్న దృష్టి మనకు కలిగిన రోజునే మనందరూ సుఖంగా ఉంటాం, బాగండి. మన ఇరుగు, మన పొరుగు, మన కుటుంబం, మన పిల్ల జల్ల అందరు బాగుంటాం. ఒక పరమాత్మ హృదయంలో ఉన్నాడన్న ఒక చిన్న భావన మొదలవ్వాలి, అదే నా ప్రయత్నం. కాబట్టి చక్కగా అమ్మవారి దర్శనం చేసుకొని ప్రసాదాలు తీసుకొని ఒక సత్యాన్ని నమ్మండి, వేలం వేరుగా తిరగండి. యాత్రలు అదే పనిగా, యాత్రలు చేయటం అదే పనిగా, క్షేత్రాలు తిరగటం, పుష్కర స్నానాలు చేయటం అదే పనిగా, ఊరి మంచిది కాదు. నీ హృదయంలో ఉన్నాడు, ఒకసారి వెళ్ళండి. గురువుగారు అన్నారు మరొకసారి కాశీ వెళ్ళకూడదట, ఒకసారి వెళ్తే చాలన్నారు. ఓ 50 వేలం వేరుగా వెళ్తారు, వారానికి ఒకసారి, 10 రోజులకు ఒకసారి కాశీ, అట్లా కాదు. అక్కడికి వెళ్ళి చూసి నువ్వు నా హృదయంలో ఉన్నావుగా నాకు కనపడు ఆ కాశీ విశ్వేశ్వర, విశ్వేశ్వరుడు విశ్వాన్ని, విశ్వానికి అధిపతి ఆయన, విశ్వానికి రాజు, చక్రవర్తి లాంటి వాడు, నువ్వు నా హృదయంలో ఉన్నావు నాకు కనపడు, నేను మళ్ళీ కాశీ రాను. మానస సరోవరం 13 సార్లు 18 సార్లు ఎందుకండి మానస సరోవరం? ఒకసారి అయ్యప్ప దీక్ష తీసుకున్నావంటే అయ్యప్ప ఆంజనేయ స్వామి దీక్ష తీసుకున్నా, నువ్వు ఆ సుగుణాన్ని సంపాదించుకున్నాక నీకు మళ్ళీ దీక్షతో పని లేదు. నువ్వే దీక్ష, నువ్వే హనుమంతుడు అవ్వాలి. అది దీక్ష, దీక్ష యొక్క ఫలం జీవనంలో మార్పు రావాలి. డబ్బు కోసం, వేటి కోసం మనం పరుగులు పెట్టడం కాదు. దీక్ష అంటే నా హృదయంలో అటే వెళ్ళండి, మీ ప్రయాణం ప్రతడుగొట్టు వైపు వెళ్ళండి,
గురువు మాట మీద విశ్వాసం ఉంచండి, మీలో భగవంతుడు ఉన్నాడని చెబుతారు. మీ అందరిలో అమ్మవారు కనపడుతున్నారు, నాకు ఇందులో ఏ అనుమానం లేదు. నాకు అందరిలో పరిపూర్ణంగా ఉన్నారు. మంచివాళ్ళు ఉండొచ్చు, చెడ్డవాళ్ళు ఉండొచ్చు, ధనవంతులు ఉండొచ్చు, బీదవాళ్ళు ఉండొచ్చు, కులం ఏదన్నా కావచ్చు, కానీ అమ్మ పరమాత్మ సర్వాంతర్యామే అందరి హృదయంలో వెలుగుతున్నాడు. ఇది నమ్మితే, నా హృదయంలో ఉన్నాడని నమ్మితే మీ పరిస్థితులన్నీ మారిపోతాయి. మీ సమాజ పరిస్థితులు మారుతాయి, మీ ఇంటి పరిస్థితులు మారిపోతాయి, మీ ఇరుగు పొరుగు పరిస్థితులు మారిపోతాయి. శాంతి, అఖండ శాంతి, అది మన సనాతన సంప్రదాయం. ఇది మనసులో పెట్టుకోండి. మీ అందరికీ శుభాకాంక్షలు చెబుతూ సత్యాన్ని నమ్మండి, ఒక మాట విశ్వసించండి. వాడికి ఏం తెలియదు అనకండి. మీరు నమ్మిన వాడు మీకు గురువు అయితే, మీకు శాంతి వస్తే చాలు, వాడి దగ్గరే ఉండండి. వాడు ఎవరన్నా కానీ, లేదండి మాకు ఇక్కడ కొంచెం శాంతి లేదన్న ఇక్కడ సంగతి కాదు, ఎక్కడైనా ఇంకోళ్ళు పట్టుకోండి. కానీ వాళ్ళని వదలకండి. మీరు వదులుతూ వాళ్ళని వెళ్ళి పట్టుకొని వదులుతూ మారుస్తూ తిరుగుతున్నారనుకోండి, భగవంతుడు మీకు దూరం అయిపోతుంటాడు. రోజు రోజుకు దూరం అవుతాడు, భగవంతుడు దూరం అవుతాడు, గురువు దూరం అవుతాడు, సత్యం మీకు దూరం అవుతుంది. ఏదో ఒక సత్యాన్ని నమ్మాలి. ఏం చెబుతున్నారు, నాకు హితం ఏం చెబుతున్నారా, నన్ను మేలు కోరుతున్నారా, నన్ను ప్రేమ పడుతున్నాడా, ఇది చాలదా మనకి. ఏవో సిద్ధులని వాటెనకని వీటెనకని బడి జ్ఞానులని మహాజ్ఞానులని పరమ జ్ఞానులని ఇంతమంది లేరు. సృష్టి అంతా ఒకటే ఉంది. అప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళరు, ఏ క్షేత్రం వెళ్ళరు, ఎక్కడ నాకేం పని లేదు, నా హృదయంలో ఉన్నాను నేను. మీరు ఏం చేసినా ఏం చేయకపోయినా ఆయన కరుణ అపారంగా కనపడుతుంటుంది. నీతోనే ఉన్నాడు, నీకు తోడు. నీ భార్య ఉంటేనే ఎంతో ఆనందంగా ఉంది, నీ పిల్లలు నీ తోడు ఉంటే నీకు బాగుంది, మరి నీ భగవంతుడే నీ తోడుగా ఉంటే ఎంత బాగుంటుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోండి, ఇది బాగా నమ్మి శాంతిగా ఉండండి. మీకు ఏం కావాలో, ఎప్పుడు ఏం కావాలో అప్పుడు అయితే వేల్డ్కి అయితే ఏం ఒక నిమిషం ఆలస్యమేం కాదు. మీరేం కంగారు పడక్కర్లేదు. మీలో శాంతి వచ్చినా కొద్దీ పరిపూర్ణంగా విజయం, జాతక దోషాలు పోతాయి, అన్ని వాస్తు దోషాలు పోతాయి, మీరు చేసుకున్న పాపపుణ్యాలన్నీ పోతాయి. నేనే పరమాత్మను అనుకున్నాక వాడి కర్మ ఎంత ఆనందంగా ఉంటుందో చాలా బాగుంటుంది. అది దృష్టి పెట్టుకోండి, నిలబడండి, ఒక చోట శాంతిగా ఉండండి. ఎక్కడున్నారు అక్కడ ఉండండి. ఒకే సత్యాన్ని నమ్ముకోండి. మీకు శివుడు ఇష్టం, శివుడినే నమ్ముకోండి చక్కగా. విష్ణువు అయితే విష్ణువుని నమ్ముకోండి, భేదం చూడకండి. శివుడిలో ఏ వస్తువు ఉందో పరిపూర్ణంగా అదే విష్ణువులో కూడా ఉంది, అదే అమ్మవారిలో ఉంది. అమ్మవారిలో ఒకటి, అమ్మవారు స్త్రీ కదండి, శివుడు పురుషుడు కదండి, ఏమీ లేదు, ఇద్దరిలో ఒకటే వస్తువు ఉంది. క్రియను బట్టి అమ్మ అని అన్నారు. అందుకనే నవరాత్రులు అని ఎందుకన్నారంటే, రాత్రి అంటే అమ్మవారు అని అర్థం. అమ్మవారి చేసి నవరోజు 9 రోజులు చేస్తాం కానీ నవరాత్రి అని, రాత్రి అంటే అమ్మవారికి ఇంకో పేరు. రాత్రి అంటే ఈ రాత్రి కాదు, రాత్రి అంటే అమ్మవారు అని అర్థం అని పెద్దలు చెబుతున్నారు. కాబట్టి అందరు చల్లగా ఉండండి, చక్క సెమి పూజ చేసుకోండి. దీని తర్వాత ప్రసాదాలు ఇస్తారు, ప్రసాదాలు తీసుకోండి. భోజనం ఉంది 11 గంటలకి, ఏదో లఘువుగా కాస్త తిని ఇంటికి వెళ్ళి అల్లుళ్ళు మనవలు మనవరాళ్ళు. అందుకే తొందర పడ్డాం. మీ ఇళ్లలో మీరు ఆనందంగా ఉండాలని, నా దగ్గర కూర్చోబెట్టుకోవాలని నా కోరిక ఏం లేదు. ఎవరు వచ్చారు ఎవరు రాలేదని కూడా లేదు. ఎవరు రాకపోయినా అమ్మవారిని పెట్టుకొని పూజ చేసి నన్ను పెట్టుకొని వెళ్ళిపో, ఏం లేదు. ఇక్కడ జనం ఎంతమంది వచ్చారని నా కోరిక ఏం లేదు, ఏ కోరిక లేదు. ఇది బాగా పెట్టుకోండి. అందరికీ విజయదశమి వాళ్ళ కోరికలు తీర్చి శుభాలు, సకల శుభాలు కలిగి చక్కగా గెలవలసిన వాళ్ళు గెలిచి చక్కగా సమాజానికి మేలు చేయాలని చేయాలని కోరుకుంటూ అందరికీ శుభాకాంక్షలు చెబుతూ మీ అందరికీ మరొకసారి పాదాలకి నమస్కరిస్తూ, ఎందుకంటే అమ్మవారు ఉన్నారు కాబట్టి ముగిస్తున్నాను.